హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్నాక్ ఐటమ్ చూపిస్తాను మీకు, క్విక్ అండ్ ఈజీ స్నాక్ ఐటమ్ అండ్ వెరీ హెల్దీ కూడా. సో దీనికోసం చిక్పీ ఆర్ కాబూలీ చనా అంటారు కదా, అది తీసుకోవాలి. ఒక కప్ తీసుకున్నాను నేను, ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. చూసారా ఇట్లా వస్తుంది ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాక. కానీ అప్పటికప్పుడు ఎప్పుడైనా స్నాక్ చేయాలి అనిపిస్తే 4 to 5 hours బిఫోర్ సోక్ చేసుకున్నా పర్వాలేదు, నాట్ ఏ ప్రాబ్లం. బాయిల్ చేసుకుందాం ఈ చిక్ పీస్ని. కుక్కర్ పెట్టుకోవాలి, ఈ చనాన్ని దాంట్లో వేసేయాలి. వేసేసాక కొంచెం వాటర్ వేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. క్లోజ్ చేసి విజిల్ పెట్టి ఒక 4 to 5 whistles వరకు రానివ్వాలి. ఇప్పుడు తాలిం పెట్టుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నాను. 1 teaspoon జీలకర్ర, 1 teaspoon ఆవాలు, 1 teaspoon మినపప్పు, 2 tablespoons కోకోనట్ తురుము, 2 tablespoons ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ 2 red chillies. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మినపప్పు వేసుకోవాలి, రెడ్ చిల్లీ కూడా. కొంచెం సాల్ట్ చేసిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 1 teaspoon సాల్ట్, 1/2 teaspoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రేటెడ్ కోకోనట్ కూడా వేసేసుకోవాలి. అంతే, స్టిర్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 minutes తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్ పీస్ దాంట్లో వేసేయాలి. అంతే, 2 to 3 minutes స్టిర్ ఫ్రై చేయాలి, రెడీ అయిపోతుంది. ఇంకా దట్స్ ఇట్. వెరీ ఈజీ అండ్ హెల్దీ కాబూలీ చనా ఫ్రై ఈజ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.